అగ్రరాజ్యం అమెరికా అప్పుల్లో ఉందంటే ఎవరైనా నమ్ముతారా కానీ నిజం ఇప్పుడది అప్పుల ఊబిలో కూరుకుపోయింది రుణ చెల్లింపులు చేయలేమని చేతులెత్తేసింది దాంతో మరిన్ని రుణాలు చేసేందుకు అనుమతిస్తే మినహా ఇప్పటికే తీసుకున్న రుణాలను చెల్లించే పరిస్థితి లేదని అమెరికా ఆర్థిక మంత్రి కాంగ్రెస్లో ప్రకటించారు దేశం రుణాలు తీసుకునే అధికారాన్ని చట్టసభ సభ్యులు పెంచకపోయినా ప్రపంచ ఆర్థిక సంక్షోభంగా మారే ప్రమాదాన్ని నివారించకపోయినా జూన్ ఒకటి నాటికి అమెరికా రుణాలు చెల్లించటం విఫలమవటం ఖాయం దీనిని నివారించలేమని ఆర్థిక మంత్రి జానెట్ ఎలెన్ తెలిపారు ఈ మేరకు ప్రతినిధుల సభ సెనెట్ నేతలకు కూడా ఆయన లేఖ రాశారు అమెరికా చట్టబద్ధంగా ముప్పై ఒకటి పాయింట్ నాలుగు ట్రిలియన్ల డాలర్ల వరకు మాత్రమే రుణం తీసుకోగలదు ఇప్పుడు ఈ పరిమితి కూడా దాటిపోయింది వీలైనంత త్వరగా ఈ పరిమితిని పెంచితే తప్ప అమెరికా అప్పుల ఊబి నుంచి బయటపడదు అయితే అమెరికా వద్ద నగదు ఎప్పుడైపోతుందనేది ఊహించటం కష్టం రుణ పరిమితి సంక్షోభంపై గతంలోనూ అమెరికా పాఠాలు నేర్చుకుంది పరిమితి పెంపుపై ఏ నిర్ణయం తీసుకునేది చివరి నిమిషం వరకు వేచి ఉండటం వల్ల వ్యాపార వినియోగదారుల విశ్వాసానికి తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందని అమెరికా పాలకులకు ఇప్పటికే అనుభవం ఉంది దీనివల్ల అమెరికా క్రెడిట్ రేటింగ్పై ప్రతికూల ప్రభావం పడుతుంది జూన్ మొదటికల్లా అమెరికా వద్ద నగదు నిల్వలు తరిగిపోయే ప్రమాదముందని కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం కూడా హెచ్చరించింది